నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని బ్రిడ్జ్ సెంటర్లో సుమారు 12 రోజుల నుంచి లాక్డౌన్ సమయంలో ఎవరు ఇబ్బంది పడకుండా ఉండాలనే సంకల్పంతో దర్శిగుంట మహేంద్ర యాచకులకు భోజనం పంపిణీ చేయడం జరిగింది. అనంతరం దర్శిగుంట మహేంద్ర మాట్లాడుతూ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని ఈ కార్యక్రమం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి తన స్నేహితులందరూ సహకారంతోనే రోడ్లపై ఉన్న యాచకులకు అనాథలకు భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. కావలిలో గత 2 వారాల నుండి లాక్డౌన్ విధించడంతో ఆకలికి ఎవరూ అలమటించకూడదని రోజుకొకరు చొప్పున భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. నా సహకారంతో భోజనం పంపిణీ చాలా ఆనందంగా ఉంది. అలాగే రేపు నుంచి 6 గంటల నుంచి 12 గంటల దాకా లాక్డౌన్ చేస్తున్నారు. ఈరోజు 12వ రోజు యథాయిధిగా భోజనం పంపిణీ చేయడం జరిగింది. ఆనందంగా ఉంది. ఈ భోజనం పంపిణీకి నా స్నేహితుడు పోతుబాబు మహమ్మద్ సహకారంతో చేయడం జరుగుతుంది. అలాగే నా స్నేహితులందరూ నాకు ప్రతిరోజు సహకరించాలని కోరుతూ ఈ కరోనా మహమ్మారి నుండి తొందరగా ప్రజలు బయటపడాలని కోరుతూ రేపటి నుంచి ఉదయం ఆరు నుంచి 12 దాకే షాపులన్నీ ఉంటాయి. అందరూ జాగ్రత్తగా ఇళ్లలోనే ఉండి ఏమైనా అత్యవసర వస్తువులకే బజారుకు వచ్చి తీసుకొని జాగ్రత్తగా ఉండవలసిందని కోరుతున్నాం. ఇలాగ ప్రతిరోజు లాక్డౌన్ ఉండేవాళ్ళు.